సాగురంగంలో నేడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల కొరత. దీంతో రైతులు సకాలంలో పనులు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నాట్లు కోతల సమయంలో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులను తీర్చేందుకు యాంత్రీకరణ అనివార్యంగా మారింది. వరి సాగులో విత్తు నుంచి కోత వరకు యంత్రాలను వినియోగించడం వల్ల సకాలంలో పనులు పూర్తవడమే కాదు, హెక్టార్కు 18,000 రూపాయలు పెట్టుబడి ఆదా అవుతున్నట్టు ఒక శాస్త్రీయ అంచనా. వరి సాగులో రైతుకు అందుబాటులో ఉన్న యంత్రాల వివరాలు తెలియజేస్తున్నారు అనకాపల్లి జిల్లా హరిపురం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం యాంత్రీకరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ గౌడ. ముఖ్యంగా మనము వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రైతు సోదరులు కూలీల సమస్య అనేది చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. ఈ వరి సాగులో యాంత్రీకరణం అని ఏమని చూసుకున్నట్లయితే రైతు సోదరులు వచ్చేసేది అన్నట్లయితే నార్మల్గా నారు పెంచుకొని నాట్లు చేయడం అనే పద్ధతి అనేది పాటిస్తున్నారు. అలా కాకుండా మనం యాంత్రీకరణం ద్వారా వరిని ఏ విధంగా పండించుకోవాలన్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి మొదటిగా మనకి ఎద జల్లడం అనేది రైతు సోదరులు కొంతమంది చేస్తున్నారు. ఈ ఎద జల్లడం అనే పద్ధతిని మనము యాంత్రీకరణంలో వచ్చేసి మనకి సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అని అంటాం, అంటే విత్తనం మరియు ఎరువు గొర్రు, దాని ద్వారా కూడా మనము ఈ యొక్క విత్తనాన్ని విత్తుకోవచ్చు. దీంట్లో పాటించాల్సిన పద్ధతి అన్నట్లయితే రోటోవేటర్తో గాను లేదా కల్టివేటర్తో గాను వేసవి దుక్కిని చేసుకోవాలి. తర్వాత మనకి చివరి దుక్కిని వచ్చేసి రోటోవేటర్తో చేసుకోవాలి. మట్టి మొత్తం పొడి అవ్వడము, తర్వాత మనకి మొలక శాతం అనేది పెరగడం అనేది చూడడం జరిగిందండి. ఈ యొక్క విత్తనం మరియు ఎరువు గొర్రు ద్వారా వరిని వరుసల్లో వేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏదంటే మనకి డ్రమ్ సీడర్ పద్ధతి, రైతు పద్ధతిలోనే మనకి దమ్ము చేసుకున్న తర్వాత మనం నారు కాకుండా చిన్నగా మొలకెత్తిన విత్తనాలు డ్రమ్గా వేసుకుని సోయింగ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇలా చేయడం మూలంగా ఏంటంటే లేబర్ ఖర్చు, అదేవిధంగా సమయాన్ని కూడా తగ్గించినట్లు అవుతాము. మూడవ పద్ధతి వచ్చేసి మెషిన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే MSRI పద్ధతి అని అంటాము. సపరేట్గా నారుని ఒక ట్రేలో కానీ లేదన్నట్లయితే ప్లాస్టిక్ షీట్ల మీద పెంచుకోవడం అనేది జరుగుతుందండి. అంటే 15 నుంచి 21 రోజు మధ్యలో నారులు పెంచుకొని మెషిన్లో వేసుకొని ఉడుపు చేసుకోవడం అనేది జరుగుతుందండి. దీంట్లో ఏదంటే వరుసకి 30 సెంటీమీటర్ దూరము, మొక్కకు మొక్కకి ఎంత దూరం కావాలి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతు సోదరులకి కూలీ సమస్య అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే వరుసలో నాట్లు చేసుకుంటామో గాలి వెళుతున్నది ఎక్కువ తగిలి పురుగులు ఉధృతి అనేది కూడా తగ్గడం జరుగుతుంది. దాని ద్వారా పిచ్చుకారి మందులు మనం కొట్టడం కూడా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ దుబ్బు అనేది కూడా ఎక్కువగా చూడడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనకి దిగుబడి కూడా పెరగడం అనేది చూస్తున్నాం. దాదాపు తక్కువన్న కూడా 2 నుంచి 5 బస్తాల దాకా మనం దిగుబడి పెరగడం అనేది ఈ యొక్క 3 పద్ధతులు కూడా మనము చూస్తున్నామండి. వరుసల మధ్యలో కలుపు తీయడానికి కొన్ని పరికరాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా వచ్చేసి కోనో వీడర్ అనేది ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. తర్వాత మాండో వీడర్ అనేది మనకి ఏదంటే ఈ యొక్క కోస్టల్ ఏరియాకి సూటబుల్ అండి. అది ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు. ఈ మధ్యన మనకి డ్రోన్ టెక్నాలజీ అనేది వ్యవసాయంలో ఎక్కువగా వింటున్నాము. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే పిచికారీ చేయడానికి, అంటే కలుపు మంది పిచికారీ అవ్వచ్చు లేదా పురుగు మంది ఈ యొక్క చీడ పురుగుల ఉధృతి కోసం తగ్గించడానికి మందులు పిచికారీ చేయడానికి మనకి నార్మల్గా బ్యాటరీ స్ప్రేయర్స్ లేదా నాప్సాక్ స్ప్రేయర్ అనేది ఉపయోగించడం చూస్తున్నాము. రైతు పద్ధతులు ఈ యొక్క స్ప్రేయర్స్ ఏ విధంగా అన్నట్లయితే ఒక 20 కేజీ బరువున ట్యాంక్ని మనకి మూసుకొని రైతు సోదరులు మనకి పొలంలో నడవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఇది శ్రమతో కూడిన పని, అదేవిధంగా మనకి చాలా వరకు సమయాన్ని కూడా తీసుకుంటుంది. కానీ ఈ యొక్క శ్రమాన్ని సమయాన్ని తగ్గించడానికి ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీని చాలా వరకు మనకి ఉపయోగపడుద్ది. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ ఏంటన్నట్లయితే 10 లీటర్ వాటర్తో 6 నిమిషాల్లోనే 1 ఎకరం మనము పిచికారీ అనేది చేసుకోవచ్చు. అంటే రైతు సోదరులు బురదలో దిగి పొలం మొత్తం తిరిగి స్ప్రేయింగ్ చేయడం అవసరం ఉండదు. గట్టి మీద నిలబడి మనకి స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే 30% మనము కలుపు మందును దీంట్లో తగ్గించవచ్చు. 200 లీటర్ బదులుగా 10 లీటర్ వాటర్తోనే మనకి కలుపు మందుని మనము డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవచ్చు. కోత కోసే పరికరాలు అన్నట్లయితే రీపర్ అనే ఒక పరికరం ఉంది, అంటే కోత కోయడానికి. తర్వాత రీపర్ కమ్ బైండర్ అనే ఒక పరికరం ఉంది, అంటే కోత కోసి కట్టలు కట్టేసి పక్కన పడేస్తుంది అన్నమాట. తర్వాత మనకి కంబైన్డ్ హార్వెస్టర్ అని, అంటే వరి కోత, నూర్పు మరియు అదేవిధంగా వినోయింగ్, ఇవన్నీ 3 పనులను కూడా ఒకే పరికరం చేసేది అన్నట్లయితే అది కంబైన్డ్ హార్వెస్టర్ అండి. అదేవిధంగా మనకి ఈ యొక్క గడ్డిని కట్టలు కట్టడానికి బేలర్ అనే ఒక పరికరం ఉందండి.
అంటే బేలర్ ద్వారా గడ్డిని కట్టలాగా కట్టేసి మనము గడ్డ దగ్గర వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు మనకి వరి సాగులో యాంత్రీకరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే తక్కువన్న కూడా ఒక హెక్టార్కి వచ్చేసి అంటే ఒక 2.5 ఎకరాలకి వచ్చేసి 18,000 దాకా వాళ్ళు ఖర్చుని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా కూలీల సమస్య, నెక్స్ట్ సమయాన్ని కూడా వాళ్ళు తగ్గించుకున్నట్లు అవుతారండి. అందువల్ల నేను రైతు సోదరులకి విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే వరి సాగులో యాంత్రీకరణాన్ని అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించడానికి కోరుకుంటున్నాము.